దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పెను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో పునరుత్థానుడైన యేసు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువైన యేసయ్య మనందరి కొరకు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మన కొరకు సమాధి చేయబడి మన కొరకు మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత యేసయ్య తన శిష్యులను ఎదుర్కొని వారికి శుభము అని చెప్పారు. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మనతో కూడా దేవుడు ఈరోజు చెప్తున్నారు, మనకు శుభం అని చెప్తున్నారు. వింటున్న ప్రతి ఒక్కరికి శుభం జరుగునుగాక. అలనాడు యేసు వారిని ఎదుర్కొని వారికి శుభం చెప్పారు. ఈ వాగ్దానం వింటున్న ఈ ప్రశాంత వేళ యేసయ్య మనల్ని ఎదుర్కొని వాగ్దానం ద్వారా మనకు ఆ శుభవచనం చెప్తున్నారు. విశ్వాసంతో నమ్మండి, ఈ శుభవచనం ద్వారా నిశ్చయంగా మనకు శుభం జరుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆయన తన భక్తులకు శుభవచనం పలుకును అనే మాట కీర్తన గ్రంథం 85వ కీర్తనలో 8వ వచనంలో మనం చూస్తాం. ఆయన తన భక్తులకు చెప్తారు శుభవచనం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యాకోబు అనే భక్తుడు మనందరికీ తెలుసు. ఈ యాకోబు అనే భక్తుడు అన్న చంపేస్తాడేమన్న భయంతో తన మామింటికి పారిపోయాడండి. మామింటిలో 20 సంవత్సరాలు కొలువు చేశాడు, గుడ్డి చాకరీ చేశాడు. 21 సంవత్సరాలకు దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను అని తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు యాకోబు. వస్తున్న సమయంలో అతడు బ్రతికే ఉన్నాడు, తిరిగి మరలా వస్తున్నాడు అనే వార్త అన్నకు తెలిసింది. ఎప్పుడైతే అన్నకు తెలిసిందో వాణ్ణి అడవిలోనే చంపేసి పాతేస్తానని 400 మందిని తీసుకొని కత్తులు దూసి వెళుతున్నాడన్న. ఇప్పుడు ఆ సమయంలో యాకోబు చేసిన తెలివైన పని ఏంటంటే, తను ఎవరెవరైతే తనతో ఉన్నారో, ఏమేమైతే తనతో ఉన్నవో అన్నిటినీ యొబ్బేకు అనే రేవు దాటించేశాడు. ఒంటరివాడిగా మిగిలిపోయి అడుగుతున్నాడు, అయ్యా నన్ను మీరు ఎదుర్కొని నాకు మీరు శుభం చెప్తే ఇప్పుడు నా అశుభం శుభంగా మారిద్ది, దయచేసి నన్ను మీరు ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఎదుర్కోండి అయ్యా అని దేవుని పాదాల దగ్గర పెనుగులాడుతూ ప్రార్థిస్తున్నాడు యాకోబు. ఆ రాత్రంతా యాకోబు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించారు. ప్రభు అతని పేరు కూడా మార్చారు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇజ్రాయేలు అనబడను. ఒక్కసారి మనం ఆలోచిస్తే పేరు మాత్రమే కాదు, తన ఫేట్ మార్చారు. అంటే తలరాత అంటారు చూడండి, తలరాత మార్చేశారు దేవుడు ఆ రోజున. యేసయ్య మనల్ని ఎదుర్కొంటే మన తలరాయే మారిపోద్ది. ఆ తలరాత ఎప్పుడు మారిపోయిందో, మనకి ఎక్కడ అశుభం జరుగుతుందో అక్కడ శుభం జరుగుతుంది, ఎక్కడ అపజయం జరుగుతుందో అక్కడే జయం మన కలుగుతుంది. యేసయ్యే మనల్ని ఎదుర్కొన్నారో మన ప్రతి అశుభం శుభంగా మారిపోబోతుంది, మన ప్రతి వ్యతిరేకతలు అనుకూలంగా మారిపోబోతున్నాయి. అక్కడ మనం పరిశీలిస్తే ఏ క్షణాన్నైతే యాకోబును ఇజ్రాయేల్గా మార్చి యేసయ్య ఎదుర్కొని ఇజ్రాయేల్గా మార్చారో, ఇక ఏ అన్నకు బయలుదేరి 20 సంవత్సరాల క్రితం పారిపోయి గాడి చాకరీ చేశాడో, ఇప్పుడు ఆ అన్న ముందుకే వెళుతున్నాడు. ఆ అన్న ముందుకే వెళితే అన్న తమ్ముణ్ణి చూచి కత్తి పడేసి గుర్రం దిగి ముందుకొచ్చి తన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, తమ్ముడా దేవుని ఎంత ఆశీర్వదించాడు, నేను నీకు తోడున్నాను రా, నీతో పాటు నేను వస్తాను,
నీ మీద ఎవ్వడు చేయవేయకుండా నేను చూసుకుంటాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను కాపాడుతాను. నిజంగా శత్రువుని మిత్రుగా మార్చి ఎవరు చంపేస్తారని భయపడ్డాడు వారే తనకు అండగా ఉండేటట్టు చేసి దేవుడు ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు. ఇది జరగటానికి గల కారణం అలనాడు యాకోబు భయంతో ఉన్నప్పుడు యాకోబును దేవుడు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని యాకోబుకు దేవుడు శుభం చెప్పాడు. తన భయం తొలగిపోయింది, తన అశుభం శుభంగా మారింది. ఈ రోజున మనల్ని ఎదుర్కొన్నారు మన ప్రభువైన యేసయ్య. ఆయన మనల్ని ఎదుర్కొనడానికి మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన మనల్ని ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో. ఈ వాగ్దానం ద్వారా మనకు శుభం పలుకుతున్నారు ఆయన. ఆయన శుభం పలిగితే అది ఎన్నటెన్నటికీ శుభమే. మీ ప్రతి వ్యతిరేకతలు అనుకూలంగా మారిపోబోతున్నాయి. మీకు మరొక మాట చెప్పిన మోషే అనే భక్తుడు మనందరికీ తెలుసు కదా. ఈ మోషే అనే భక్తుడు ఫరోకి భయపడి ఎక్కడికో మిద్యాను అరణ్యాలకు పారిపోయాడండి. అక్కడ 40 సంవత్సరాలు ఎంతో కష్టాలు అనుభవించాడు. గొర్రెలను మేపాడు, ఎన్నో ఇబ్బందులు రాజభోగం అనుభవించినోడు. గొర్రెల మందను మేపే గొర్రెల కాపురైపోయాడు. ఎన్ని కష్టాలు అనుభవించాడు పాపం. అన్ని కష్టాలు 40 ఏళ్ళు అనుభవించిన తర్వాత మండుచున్న పొదలో నుండి దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే మండుచున్న పొదలో ఏ దేవుడు ఎదుర్కొన్నాడో దేవుడే అతనికి శుభం పలికి నువ్వెవరికి భయపడుతున్నావో అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎవరు నిన్ను చంపేస్తారని నువ్వు భయపడుతున్నావో అతడు నిన్ను దేవుడిగా కొలుస్తాడు. అతడు నీ ప్రార్థన కావాలని కోరుకుంటాడు. అక్కడికి వెళ్ళు అన్నాడు. చంపేస్తాడని భయపడి 40 ఏళ్ల క్రితం ఎవరి నుండైతే పారిపోయి వచ్చాడో ఆయన ముందుకే వెళ్ళాడు. ఆ 40 ఏళ్ళు తర్వాత 40 ఏళ్ళు అద్భుతమైన దశ మారిపోయింది. అతని అన్ని అనుకూల పరిస్థితులే, అద్భుతాలే జరిగినాయి అతని పక్షాన. ప్రియ దైవ జనాంగమా, అలనాడు మోషేను ఎదుర్కొని శుభం పలికిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనల్ని ఎదుర్కొంటున్నాడు, మనకి శుభం పలుకుతున్నాడు. ఇంకొక మాట చెప్పున బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే మరొక వ్యక్తి ఉన్నాడు. మిద్యానీయులు తన మీదకి వస్తే వెళ్ళి గానుగులు చాటును దాక్కున్నాడు ఆ వీరుడు. గానుగులు చాటున అమ్మో నేను దాక్కుందామని దాక్కుంటే దేవుడు అక్కడికి వెళ్ళి అతన్ని ఎదుర్కొని పరాక్రమము గల బలాఢ్యుడా, ఏంటి ఇక్కడ దాక్కున్నావు, లే నేను నీతో కూడా వస్తున్నాను అని దేవుడు అతన్ని ఎదుర్కొని అతనికి శుభం చెప్పాడు. ఒక్క మనిషిని చంపినట్లుగా శత్రువులందరినీ చంపబోతున్నావు, కమాన్ గెటప్. దేవుడు అతన్ని ఎదుర్కొని అతనికి శుభం పలికాడు. నిజంగానే ఇతని దగ్గర ఒక 300 మంది మిగిలారు. 300 మందికి చిన్ని దెబ్బ కూడా తగలలేదు. వారు జస్ట్ కొండలు పట్టుకొని దివిటీలు కొండల్లో పెట్టుకొని బోర్లు పట్టుకొని వెళ్ళారు యుద్ధానికి. యుద్ధాయుధాలు కూడా కాదు, సునాయాసంగా వారికి విజయం వచ్చింది. అది ఆశ్చర్యం కదా. మీకున్న సామర్థ్యాన్ని బట్టి, మీకున్న శక్తిని బట్టి కాదు మీకు విజయం వచ్చేది. సమస్యలపైన మీరు ఎదుర్కొనే ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి విధమైన ఈ ఇబ్బందుల నుండి మనకు విడుదలిచ్చేది మన సామర్థ్యం, మన శక్తి కాదు. యేసయ్య మనల్ని ఎదుర్కొన్నారో, ఆయన మనకు శుభం పలికారో, అది ఎన్నటెన్నటికీ శుభమే. పరిస్థితులన్నీ మారిపోతాయి, తలరాతలు మారిపోతాయి, నూతన అధ్యాయం ఆరంభమైంది. అలనాడు యాకోబును ఎదుర్కొని శుభం పలికిన దేవుడు, మోషేను ఎదుర్కొని శుభం పలికిన దేవుడు, గిద్యోనును ఎదుర్కొని శుభం పలికిన దేవుడు ఇదిగో శిష్యులను ఎదుర్కొని శుభం పలుకుతున్నారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఈ రోజున మనకు ఈ వాగ్దానం ద్వారా ఆయన శుభం పలుకుతున్నారు. మనందరికీ శుభం జరుగునుగాక. వాగ్దానం నమ్మండి. ఆయన మన కొరకే పునరుత్థాన శక్తితో మరణాన్ని గెలిచి పునరుత్థాన శక్తితో తిరిగి లేచి మనల్ని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఎదుర్కొని మనకి యేసయ్యే సాక్షాత్ శుభం పలుకుతున్నారు. నిశ్చయంగా వింటున్న మనందరికీ శుభం జరుగునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమిగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితములో దయచేసి ప్రభువా అలనాడు గిద్యోనును ఎదుర్కొని శుభం పలికారు, యాకోబును ఎదుర్కొని శుభం పలికారు, మోషేను ఎదుర్కొని శుభం పలికారు, పునరుత్థానుడివై తిరిగి లేచిన తర్వాత శిష్యులను ఎదుర్కొని శుభం పలికారు, అందరికీ శుభం జరిగింది. నేడు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎదుర్కొని మాకును శుభం పలికారు యేసయ్యా, మీ కృతజ్ఞతలు. వింటున్న వారందరి జీవితాల్లో దయచేసి వారి తలరాతులు మార్చి వారికి శుభం జరిగించి మీ నామానికి మహిమ, మమ్మల్ అందరినీ ఆశీర్వాదం కలుగునట్లుగా ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.